నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నత నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రండి వాక్యం లేవుతున్నకు వెళ్దాం. బాగున్నారండి? ఈ వాక్యమే మనలను నడిపించగలదు, లేవనెత్తగలదు, మన జీవితాలు మార్చగలదు, మనలో ఉన్నటువంటి ఏ బలహీనత కూడా తీసివేసి ఉల్లాసము, సంతోషము, ఆనందం చేకూర్చగలదు వాక్యం. కనుక ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా, రండి కలిసి సహవాసం చేద్దాం. ఈ చల్లని వేళలో దేవుని ఆత్మ మనల్ని ఎలాగా నడిపిస్తుందో, మరి దేవుని వాక్కులు మనకు ఎలాగా, మన హృదయానికి కావాల్సిన జీవ వాక్యం మనకు ఎలాగా దేవుడు అందించబోతున్నాడో వాక్యమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి మన హృదయాలు సిద్ధం చేద్దాం.
మన వినగలే సెవి గ్రహించగల హృదయాన్ని మనం సిద్ధం చేద్దాం. వాక్యంలోనికి వెళ్తున్నాను, ఒక వాక్యం చదువుకుందాం. మొదటి సమయల్ గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. ఈ మంచి సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడు పోయి మాకు బోధించండి. మేము మాట్లాడితే కాదు ప్రభు, మేము మాట్లాడితే ఏం ప్రయోజనం, నిష్ప్రయోజనం. పరిశుద్ధాత్మదేవుడా, మాకు బోధించమని, సహాయం చేయమని, సర్వసత్యములు నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సొత్తైన ప్రజలారా, ఈ మంచి సమయంలో ఈ వాక్య భావన, ఈ వాక్యములో ఉన్న సత్యం, దేవుడు మనతో మాట్లాడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ వాక్యము మనందరికీ తెలుసు. ఎలా తెలుసాయంటే, సమూయేలుని అన్న పాలు విడిచిన వెంటనే తీసుకుని వచ్చి ఒక మందిరంలో, శిలోహు మందిరంలో మరి ఏలీ దగ్గర మరి ఉంచిన విధం మనకు తెలుసు. అయితే అలాగా ఉండి, బాలుడుగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు, బాలుడుగా ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య విధానం నమ్మకమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య. దేవునితో సహవాసము ఏ సమయమున చేయాలో, ఏ సమయమున మరి ప్రార్థన చేయాలో, ఏ సమయమున గ్రంథం చదవాలో, ఏ సమయమున తన దైవజనుడు ఏలీకి పరిచర్య చేయాలో, ఈ విధంగా దినచర్య జరుగుతున్న ఆ దినములలో మరి సమూయేలుని దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియా నేస్తమా, ఈ విషయాలు చాలా శ్రేష్టమైనవి. ఈ విషయాలలో చాలా అర్థం ఉంది. మనం చేసే పనిని బట్టి ప్రభువు మనలను దర్శిస్తాడు. మనం చేసేటటువంటి పనులను బట్టి, మనము నడిచే నడవను బట్టి, మనము మాట్లాడే మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనలను దర్శిస్తాడు. దానికి మీనింగ్, మీనింగ్ ఏంటంటే, సమూయేలు బాలుడుగా ఉన్నాడు సమూయేలు. అయితే ఈయన యొక్క పరిచర్య కానీ, మరి ఈయన యొక్క ప్రవర్తన కానీ, ఈయన యొక్క ఆంతర్యమును దేవుడు ఎరిగి ఒక దినమున పడుకొని నిద్రపోతున్నాడు సమూయేలు. పడుకొని నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ అనుభవము నీకు కూడా కలిగి ఉండవచ్చు. ఈ అనుభవంలో నీవు మరి పిలిచినప్పుడు మరి ఎలాగా ప్రభుకి నీ జీవితాన్ని అర్పించావో ఇందులో తేటగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే మరి పడుకుని ఉన్న సమూయేలుకి, బాలుడైన సమూయేలుకి దేవుని స్వరము వినపడుతుంది. దేవుని స్వరము వినబడి ఆ సమయంలో మరి ఆయనకి బాలుడుగా ఉన్న ఆ మరి అప్పుడు అర్థం అవ్వలేదు. తన దైవజనుడు ఏలీ పిలిచాడనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళి, నాయనా పిలిచావా అని అడుగుతున్నాడు. చూశారండి, నాయనా పిలిచావా అంటుంది. దేవుని స్వరము మనకు ఎన్నో పర్యాములు వినపడ్డా మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుతున్నాము? ఇప్పుడు సమూయేలు దేవుని స్వరము పిలుస్తుంటే, సమూయేలుకి బాలుడుగా ఉన్నాడు కాబట్టి అంత అర్థము అవ్వక, మరి తన యజమానుడు, తన దైవజనుడు ఆయనే పిలిచాడనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి
నాయనా పిలిచావా అంటున్నాడు. కనుక ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని ఆత్మీయ బిడ్డలారా, విశ్వాసులారా, ప్రియ సంగమా, ఇక్కడ గమనించినట్లయితే అలాగా అన్నప్పుడు ఏలి ఏమన్నాడు అంటే ఏమీ లేదు నువ్వు వెళ్ళి పడుకోమన్నాడు. పడుకున్నాడు. మళ్ళీ ఈ విషయం తెలుసు మనకి. పడుకున్నాడు, మరల రెండో మారు దేవుని స్వరము వినిపిస్తుంది. ఈ విషయాలు గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తెలుసండి, దేవుని ఆ మెల్లని స్వరము వినే అనుభవం మనకు ఉండాలి. ఇప్పుడు ఆ అనుభవం వస్తుంది అంటే దేవునితో మనకున్న సత్సంబంధం బట్టి వస్తుంది, ఆ రిలేషన్ బట్టి వస్తుంది. దేవునితో మనకున్నటువంటి ఆ ఆంతర్యం, మన హృదయ అంతరంగం, మన మనస్సు, మన లోపల ఉన్న ఆ సమస్తం దేవునికి సమస్తము అర్పించి దేవునితో పరిచర్యలో కొనసాగినప్పుడే ఈ స్వరము, దేవుని స్వరము వినగలం, దేవుని స్వరము వినగలం. సమూయేలు ఆ స్థితిలో ఉన్నాడు కనుక దేవుని ఆ మహిమైశ్వర్యమైన ఆ మెల్లని స్వరము వింటున్నాడు. రెండో మారు కూడా మరి పిలిచినప్పుడు రెండో మారు కూడా వెళ్ళి ఏలీతో నాయనా పిలిచారా తండ్రి అంటున్నాడు. అప్పుడు మరి ఏలీ మరి మరలా కూడా సమూయేలుని వెళ్ళి పడుకోమన్నాడు. ఏలీకి అర్థమవ్వలేదు అప్పుడు వరకు కూడా. ఇక్కడ గమనించినట్లయితే కొంతమందికి దేవుని స్వరము వినపడినా కొంతమందికి అర్థమవుదు. బాలుడిగా ఉన్నాడు సమూయేలు కాబట్టి అర్థమవ్వలేదు. ఏలీ నే పిలవలేదు అనుకుంటున్నాడు తప్ప రెండో మారు కూడా ఏం చేశాడంటే నువ్వు వెళ్ళి పడుకోమన్నాడు. సరే మళ్ళీ పడుకున్నాడు వెళ్ళి. మూడో మారు కూడా దేవుని స్వరము వినిపిస్తుంది. మరలా వచ్చాడు. మరలా వచ్చి నాయనా తండ్రి పిలిచావా అని అడిగాడు. అప్పుడు అర్థమైంది ఏలీకి. ఏమని అర్థమైంది? నేను పిలవలేదు, సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. చాలామందికి ఈ దినాల్లో అర్థమవదు. దేవుని పిల్లలు ఎవరో, విశ్వాసులు ఎవరో, ఇవన్నీ కనుగొనాలి దేవుని ఆత్మచేత. మనం మన స్నేహం దేవునితో ఉండాలి. ఇప్పుడు కనుగొన్నాడు ఏలి, నేను పిలవలేదు సమూయేలుని. నాయనా నేను పిలవలేదని మనసులో పెట్టుకొని ఇక నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభు అను, చిత్తము ప్రభు అను. చూసారా, ఏలికి అర్థమైంది. ఈ దినాల్లో ఎన్ని పర్యాములు వాక్యము విన్నా, ఎన్ని పర్యాములు దేవుని వాక్యము మనకు వినబడుతున్నా, మన హృదయాలు వచ్చి తడుతున్నా, మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. గమనించలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఇప్పటి వరకు. సమయాలైతే బాలుడు కాబట్టి గ్రహించలేక ఉండి తన యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తినా నేను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు. చూసారా, ఏడో వాక్యములకి వస్తే సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా అంటే దేవుడిని తెలియదు, పరిచర్య చేస్తున్నాడు. ఆ మందిరంలో మరి ఏలీ ఏమి చెప్తే అది చేస్తున్నాడు, కానీ దేవుడు అంటే తెలియదు, బాలుడై ఉన్నాడు కాబట్టి. యెహోవా ఎవరో తెలియదు, తెలియకపోబట్టే ముమ్మారు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయాడు. నీకు ఎన్నో పర్యాములు తెలుసు దేవుని స్వరం. ఎంతోమంది దైవజనులు వాక్యాన్ని బోధించారు. ఎన్నో విధాలుగా గ్రంథం చదివిండవచ్చు నువ్వు. ఎన్నో పర్యాములు దేవుడు నిన్ను హెచ్చరించవచ్చు. నీ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని కూడా మార్చేటానికి దేవుడు ఎన్నో పర్యాములు నిన్ను పిలిచి ఉండవచ్చు, నీతో మాట్లాడుండవచ్చు. కానీ
ప్రియ నేస్తమా, ఇక్కడ ఈ శ్రేష్టమైన ఈవి ఏంటంటే సమూయేలుకి యెహోవా అంటే తెలియదు. పరిచర్య చేస్తున్నాడు, మరి మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, కానీ దేవుడు అంటే యెహోవా అని తెలియదు. అయితే ఇక్కడ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలు పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తం నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఈ బాలును పిలిచినని గ్రహించెను. గ్రహింపు వస్తుంది కదా. ముమ్మారు వచ్చి అడుగుతున్నప్పుడు నేను నీ పిలవలేదని చెప్తున్నాడు కానీ, వెళ్ళి పడుకోమని చెప్తున్నాడు కానీ ఈ విషయం గ్రహింపు రాలేదు. ఎప్పుడైతే ముమ్మారు అయిపోయిందో వెంటనే ఏలీకి అర్థమైంది, నేను పిలవలేదు, దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. చూసారా ఆ తల్లి ఎంత ప్రార్థన చేస్తే సమూయేలు పుట్టాడో, ఆ తల్లి ప్రార్థన వలన ప్రవక్త అవుతున్నాడు. గొప్ప ప్రవక్త, మామూలు ప్రవక్త కాదు. సమూయేలు ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ప్రాంతం వాళ్ళు అడిగి వాళ్ళంట, నువ్వు సమాధానముగా వస్తున్నావా దైవజనుడా, ఈ దినాలలో ఇవన్నీ ఏమి లేవు, జాగ్రత్తండి, వాస్తవం ఇది. అయితే ఏలీ ఇంత గొప్ప దైవజనుడు, మరి బా మంచిదే కానీ ఆ జీవితంలో ఆయన వరకే పరిమితమైంది, కానీ ఆయన కుమారులకి పరిమితం అవ్వలేదు. వారు బహుభస్తులు అయిపోయారు. ఈ దినాలలో చాలామంది మరి ఏలీలాగా నా తర్వాత నా కుమారుడు చేయాలి, పిలుపు అండి, ఇది వాస్తవం అండి, ఇది సత్యం అండి, దేవుని పిలుపు అండి. సమూయేలును పిలిచాను, తన కుమారులు ఏలి కుమారులు పిలవలేదు దేవుడు. సమూయేలు యొక్క ప్రవక్తను బట్టి, సమూయేలు యొక్క ఆ నమ్మకత్వాన్ని బట్టి, తన తల్లి యొక్క ప్రార్థన మరి ఆయనంతగా ప్రవక్తను చేసి పడేసింది. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మనకు ప్రాకారమై మనం ఇట్లా నడుస్తున్నాం. మనం కాదు, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మనలను నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అన్నా చేసిన ప్రార్థన మరి సమూయేలుని ప్రవక్తను చేస్తుంది. మనము కూడా దేవుని సేవ చేస్తున్నామంటే, దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నామంటే, దేవుని కొరకు జీవిస్తున్నామంటే, అది మనక మంది కాదు, మన పితృలు మన తల్లిదండ్రులు చేసిన ఆ ప్రార్థన ఆధూపం. కనుక ఏలీ అప్పటికి గ్రహించాడు. గ్రహించి ఏమంటున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 8వ వాక్యంలో, యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఆ బాలును పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా ఇప్పుడు చెప్తున్నాడు. ఇది విషయం. ముమ్మారు చెప్పలేదు, వెళ్ళి పండుకోమన్నాడు. ఇప్పుడైతే ఏలీ గ్రహించాడు కాబట్టి, నీవు పోయి పండుకోమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ నిమ్మో అని చెప్పమని సమూయేలు తొనగా సమూయేలు పోయి తన సలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు ఈ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించుమనెను. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నీ ఒక కార్యము చేయబోచున్నావు, దానిని వినివారందరి చెవులు రింగుమనును. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు మాట్లాడితే ప్రతి హృదయము ప్రతి చెవులు రింగుమంటాయి, హృదయము వికసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల నుంచి వచ్చే మాటలను బట్టి ఆ హృదయాలు తెప్పరిల్లబడి పరిమళించి పరిమళ సువాసన వెదజల్లుతూ ఉంటాయి.
కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, సమయేలు దేవుని సేవకుడు. సమయేలు తన తల్లి అన్న ప్రార్థనతో దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ప్రవక్త సమయేలు. సమయేలుకి దేవుని ఆత్మ ఉంది. సమయేలుకి దేవుని యొక్క ఆ మహిమేశ్వరం ఏంటో తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసు. ఎంతో రాజులను, సౌలుని అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, మరి ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ పాలించాడు. గొప్ప ప్రవక్త సమయేలు. తన తల్లి ప్రార్థన, తన తల్లి ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన అనుభవం, ఆమె మరి సాగిలపడే అనుభవం, ఇవన్నీ దేవుడు ఆలకించాడు. తల్లి నీ హృదయం చూస్తున్నాడు, ఈ సమయంలో ఎంతో భయాందోళన ఉన్నవేమో, నిన్ను దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వించబోతున్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ తల్లి ఎంతో భయాందోళనతోనో, ఎంత వేదనతోనో ప్రార్థన చేసింది అన్న. గొప్ప ప్రవక్తనిచ్చి ఆ తల్లి గర్భముని హైలైట్ చేశాడు, ఆ తల్లిని ఉన్నత ఆ మరి అందరికంటే గణురాలిగా ఎంచాడు. ఆమె గర్భవాసమున మరి గొప్ప ప్రవక్తను తీసుకొచ్చాడు, ఆయనే సమయేలు, దేవుని సేవకుడు, దేవుని మందిరంలో అప్పచెప్పింది. కనుక ప్రే దేవుని బిళ్ళారా, అలాగనే మన బిడ్డలను మనము ఏం చేస్తున్నాం గుర్తించండి. మన బిడ్డలను మనము ఎక్కడ తిరుగుతున్నారు, మన బిడ్డలు ఎక్కడున్నారు గమనించు. ఈ కరోనా విషయంలో నీకు మంచి అవకాశం కుదిరింది. మరొకసారి నేను చెప్పాను, బిడ్డలతో కలిసి నువ్వు సాహసం చేయటానికి, బిడ్డలతో కలిసి నువ్వు ఆనందించడానికి, బిడ్డలతో కలిసి ప్రార్థన చేయటానికి, బిడ్డలతో కలిసి దేవుని యొక్క ఈ వాక్యాన్ని వినటానికి నీకు అవకాశం, ఎంత గొప్ప అవకాశం. ఈ లాక్డౌన్ కానీ ఈ కరోనా కానీ నీకు గొప్ప మేలుని తీసుకొచ్చి పెట్టింది. వాస్తవండి ఇది. ఎప్పుడు నీ బిడ్డలతో కలిసి జీవించలేకపోతే ఇప్పుడు సమయం ఇచ్చాడు దేవుడు నీకు, నీకు అటువంటి సమయం ఇచ్చాడు. కనుక మరి సమయేలు గొప్ప ప్రవక్త, చూసారా, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఆయన పిలుచుకున్నాడు, పిలుపుకు తగినట్టుగా జీవించాడు సమయేలు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత మహిమేశ్వర్యం. ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ దైవజనుడు దేవుని యొక్క స్పిరిట్ను వదిలిపెట్టలేదు, దేవుని యొక్క మహిమేశ్వరిని వదిలిపెట్టలేదు, దేవుని ఆత్మను వదిలిపెట్టలేదు. సౌలు ఎన్నో వినతిగా చేసినప్పటికీ కూడా సౌలుని లెక్క చేయలేదు దైవజనుడు సమయేలు. అది దైవజనుడి లక్షణం. తప్పును మనము కాపరేషన్ చేయకూడదు, ఖండించాలి. దైవజనుడి యొక్క లక్షణం అది. సమయేలు గొప్ప ప్రవక్త, ఆయన చెడును ఖండించాడు, వాస్తవమును పంచిపెట్టాడు, ఎంతోమందిని మరి రాజులను చేశాడు, అభిషేకించాడు ఆయన అస్తముల మీదుగా. కనుక ఈ దినమున మరి మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉండాలంటే అన్న ప్రార్థనలాగా, మరి ప్రార్థన చేసినప్పుడు, బిడ్డలు పుట్టినప్పుడు, ఆ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు చూసినప్పుడు అంతకంటే మిన్నైన సంతోషం ఎక్కడ లేదు. కనుక ఈ సమయంలో, ప్రశస్తమైన సమయంలో దేవుడి మాటలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. కనుక అట్టి కృపావరములు మనకు దేవుడు అనుగ్రహించునుగాక, మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో కొన్ని మాటలు నాయన అమ్మతో మాట్లాడారు, దాంట్లో ఉన్న సారాంశం నాయన మాకు దయచేయండి, మా హృదయాలు వినగల, మేము ఇడుచున్న మా హృదయాలను తెప్పరిల్లు చేయండి. మేమేం చేస్తే మేము గొప్పవారి అవుతాం అనే విషయము నాయన మీరు విశదీకరించారు. దాని ద్వారా మా బిడ్డలను మేము ఎలాగ పెంచుకోవాలో నేర్పించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. నన్ను కన్న తండ్రివి నీవే యేసయ్యా, నన్ను
కన్న తండ్రి నీవే యేసయ్యా. నన్ను కన్న